ఈ కనిపిస్తున్న సెట్ ఇలా వచ్చేసి 600 రూపాయస్ అంట నీళ్ళతో వెలిగే దీపాలు మై వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రమిదా పెద్దది పెద్దది డిమార్ట్ లో గాజు ప్రమిదల ఆడావిడి ఓ జిగేల్ జిగేల్ అంటుంది ఇక్కడ లక్ష్మీదేవితో కనిపిస్తున్న ఈ సెట్ వచ్చేసి 350 రూపాయస్ అంట దీంట్లో వాటర్ పోసుకొని పూలు వేసుకోవచ్చు అంట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా అందమైన ప్రపంచం గైస్ దీపావళి దగ్గరికి వచ్చేసింది ఇంకెన్నో రోజులు లేదు ఈ సండేనే కదా సండే అని చెప్పాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పండుగలన్నీ కూడా సండేనే వచ్చాయి దీపావళి వచ్చిందంటే ఫస్ట్ హడావిడంతా దీపాలదే ఉంటుంది సో దీపాల హడావిడి మాత్రం మామూలుగా లేదు మరి వీటి ముచ్చట్లేంటో ఈ రోజు మీ అందరికి చూపిస్తాను రండి మీ ఇంట్లో గాజు గ్లాసులు బద్దలైపోతే పాడేస్తారేమో పాడేయకండి ఇలా బద్దలైన గాజు కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ అంట దీంట్లో వచ్చేసి మైనంతో చిన్న చిన్న దీప ప్రమిదలు వస్తున్నాయి కదా వాటిని పెడతారు నేనైతే చూడంగానే బద్దలైపోయిందేమో అనుకున్నాను దీని వెనకాల ఇక్కడ గ్రీన్ కలర్లో ఇంకోటి కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ అంట ఇది క్యూట్గా చాలా బాగుంది చూడడానికి ఇక్కడ చిన్న చిన్న గ్లాసులు 6 గ్లాసులు ఒక సెట్ కింద పెట్టారు నేనైతే ఏ డ్రింక్ గ్లాసులేమో అనుకున్నాను ఇవి కూడా దీపాలకేనంట డెకరేటింగ్ కి యూస్ చేసుకోవడానికి ఈ సెట్ ఇలా వచ్చేసి 99 రూపీస్ అంట ఈ మట్టి గిన్నెలు చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో దీని స్పెషల్ ప్రైస్ వచ్చేసి 55 రూపీస్ అంట ఇదంతా వచ్చేసి మిషనరీ వర్క్ అయితే ఇది నిజానికి మట్టిది కాదు పింగాణిది ఇలా ఇవన్నీ చూస్తుంటే వావ్ అనాల్సిందే మరి ఇక్కడ వచ్చేసి ప్రమిదలు పెట్టుకోవడానికి చాలా రకాల డిజైన్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ మోడల్ వచ్చేసి హ్యాంగింగ్ టైప్ అన్నమాట పైన దేనికన్నా చక్కగా అలా తగిలించుకుంటే ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి క్యాండిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి 169 రూపీస్ అంట ఇది చూస్తున్నారా ఏదో రాజుగారి గదిలాగా మహిళే రెడీ చేస్తారు దీపాల కోసం దీని ప్రైస్ వచ్చేసి 429 రూపీస్ అంట ఇలా డోర్ ఉంది లోపల వచ్చి క్యాండిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి సో దేనికైనా సరే ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ యూస్ చేసుకునేలాగానే వాళ్ళు డిజైన్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అంట ఒక సెట్లో వచ్చి 15 క్యాండిల్స్ ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ కలర్ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి అవి కొంచెం రేట్ ఎక్కువ ఇది చూడండి చక్కగా డైమండ్స్ అలంకరించేశారు దీనికి దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ అంట అయితే నైట్ టైం మాత్రం ఇంకా అసలు దగదగా మెరిసిపోతుంది చుట్టూరును దీని వచ్చేసి స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో మోడల్ ఉంది ఇది వచ్చి 89 రూపీస్ అంట ఇది కూడా హ్యాంగింగ్ టైప్ మోడలే అండ్ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ప్రమిదలను కూడా స్టాండ్ లాగా ఇచ్చారు మూడేసి ప్రమిదలు ఉన్నాయి ఇవి వీటి ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ అంట ఇవి కూడాను అయితే దీంట్లో మనం నూనె పోసి ఒత్తులు కూడా వెలిగించుకునే టైప్ మోడల్ అన్నమాట ఇది ఇందాక మనం మహల్ టైప్ మోడల్స్ చూసాం కదా ఇవి వచ్చేసి ల్యాంత్ టైప్ మోడల్స్ అన్నమాట చుట్టూరు గ్లాస్తో ఉంటుంది ఇది ఎవరో బదులు కొట్టేసి సైలెంట్గా పెట్టేశారు మనం కూడా సైలెంట్గా పెట్టేద్దాము ఈ బ్లూ కలర్ చూపిస్తాను చూడండి రంగురంగు కోడిపిల్లలాగా చాలా కలర్సే ఉన్నాయి దీంట్లోని మనం కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని చూస్తుంటే సగం మొగ్గ టైప్ లాగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అంట దీంట్లో కూడా ఆ క్యాండిల్ టైప్ దీపాలను పెట్టుకోవడానికి డిజైన్ చేశారు ఇవి కూడా హ్యాంగింగ్ టైప్ మోడల్సే ఇవి దీంట్లో వచ్చేసి ఆ క్యాండిల్ టైప్ దీపాలను కూడా పెట్టుకోవచ్చు ఈజీగాని ఇకపోతే దీని ప్రైస్ వచ్చేసి 69 రూపీస్ అంట ఇది గాల్లో ఎలాట్ తీస్తే ఇదిగోండి చూడడానికి ఇలా ఉన్నాయి ఇవన్నీను ఇక్కడ వచ్చేసి నార్మల్గా నూనె పోసుకునేవి కూడా ఉన్నాయి ఇలా ఈ నాలుగు కలిపి సెట్టు 55 రూపీస్ అంట వీటిల్లో కూడా మళ్ళీ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మట్టి ప్రమిదలు 12 కలిపి 49 రూపీస్ అంట బయటకన్నా ఇది ఒకటే నాకు బెటర్ అనిపించింది కరెంటుతో వెలిగే లైట్లు దండలు కూడా ఉన్నాయి ఒక దండ వచ్చేసి 299 రూపీస్ అంట ఈ బాక్సుల్లో వేరే వేరే మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇందులో ఏ రకమైన డిజైన్ అయినా సరే 299 రూపీసే దీపాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక లుక్ రాగి ఇత్తడి దీపాల మీద కూడా వేద్దాము ఈ పండక్కి దీపాలు ఎంత ఇంపార్టెంటో స్వీట్లు కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా ఈ బెల్లం పూతరేకుల బాక్స్ వచ్చేసి 90 రూపాయలు అంట అలాగే పంచదార పూతరేకులు కూడా ఉన్నాయి అయితే డ్రై ఫ్రూట్స్వి అది వచ్చేసి 140 రూపీస్ అంట ఎంట్రన్స్లో అట్రాక్షన్గా మొత్తం స్వీట్ బాక్స్లో కనిపిస్తున్నాయి ఇందాక నుంచి రెండు కళ్ళు దీని మీదకి వెళ్ళిపోతున్నాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బనానా చిప్స్ ఇవి గాయ్స్ ఈ బాటిల్స్ని చూసారా కొనుక్కున్న తర్వాత పొరపాటును ఏ మొక్కల మధ్యలోనో పెట్టకూడదు ఇంకా పెట్టామంటే అంతే సంగతి ఎన్నేళ్ళైనా కనిపించవు ఇంక ఇవి బాటిల్ లోపల మొత్తం స్టీల్ కోటింగ్ ఉంది సో బాటిల్ని బట్టి ఇక్కడ ప్రైజెస్ కూడా వేశారు డిమార్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఒక అడిగి టేయకపోతే బాగోదేమో అని చెప్పేసి వచ్చాను
చూడడానికి చాలా బాగున్నాయి కదా. వావ్ 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 అసలు నీళ్లతో వెలిగే దీపాలంట, అవేంటో చూడాల్సిందే మరి. సో ఇవి గైస్ నీళ్లతో వెలుగుతాయంట ఈ దీపాలు. వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న నట్టులకి వాటర్ టచ్ అయితే ఆటోమేటిక్ గా లైట్ అనేది వెలుగుతుంది. ఇది వచ్చేసి వాటర్ లో పెడితే ఇలా దీపం వెలిగి చక్కగా వాటర్ లో అలా ఫ్లోట్ అవుతూ ఉంటుందంట. ఇవన్నీ కూడా స్విచ్ చేస్తే వెలిగే టైప్ ఆఫ్ దీపాలు అన్నమాట. ఈ చిన్న చిన్న లైట్స్ వచ్చేసి ఇలాగ నాలుగు లైట్స్ కలిపి 100 రూపాయలు అంట. ఇవి ఇప్పుడు డే టైమ్ లో చూపిస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది, నైట్ టైమ్ లో అయితే మంచి లుక్ ఉంటుంది. అదే వీటికి ఎంతసేపు ఉంటాయి అంటారు? 10 గంటలు ఉంటాయి. 10 సో అది గైస్ ఒకసారి వీటిని యూజ్ చేసిన తర్వాత ఒక 10 అవర్స్ మాత్రమే ఉంటాయంట. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ దీపాలు లాగా అనిపిస్తున్నాయి. సేమ్ అది వెలిగిస్తే మాత్రం నైట్ టైం ఇంకా దీప ప్రమిదిలో ఏదో దీపం లాగానే అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ మూడు కలిపి ఇలా సెట్ కింద 100 రూపీస్ అంట. ఇక్కడ కనిపిస్తున్న శివలింగాల ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ అంట. ఇవి కూడా అంతే వాటర్ పోస్తే వెలుగుతాయంట. ఇవి ఈ వాటర్ సిస్టమ్ ఏదో బాగుంది కానీ మరీ 10 అవర్సే ఉంటాయంట. ఇవి ఈ కోకోకోల మూతల్లో క్యాండిల్స్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఇందులో 8 పీసులు ఉన్నాయి. ఏదేమైనా మనం ఇప్పటి వరకు గ్లాసువి, పింగాణివి, ఐరన్వి, స్టీల్వి అనుకుంటూ చూసాము స్టాండ్ని. అంతేకాకుండా మైనంతో వెలిగేవి, వాటర్తో వెలిగేవి, కరెంటుతో వెలిగేవి చూసాం కదా. ఇదంతా కాదండి, అసలు ఎలా వెలగాలో అన్నది ఇప్పుడు చూద్దాము. చూడండి, పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఏంటి, దీపం అనే దాన్ని మట్టి ప్రమిదిలోనే వెలిగించాలి అని చెప్పేసి అంటారన్నమాట. ఎందుకంటే దీనికి కొన్ని సైంటిఫికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తు వేసి దీపం వెలిగించుకోవడం వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా సైతం చనిపోతుంది అని చెప్పేసి సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో అందుకనే ఇవన్నీ మన పూర్వీకులకి తెలిసినా తెలియకపోయినా సరే పూర్వం నుంచి వచ్చే పద్ధతి ఏంటి అంటే మట్టి ప్రమిదలో మాత్రమే దీపం వెలిగిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అని చెప్పి మోడల్ మోడల్గా వస్తున్నాయన్నీ యూజ్ చేస్తున్నాం మనము. అవన్నీ తిరిగి చూపించినా నేను మాత్రం మట్టి ప్రమిదలే కొంటున్నాను. ఎందుకంటే మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా. మరి పూర్వం కిరసనాయలతో ఒత్తులు వేసి ల్యాంతర్స్ వెలిగించే వాళ్ళు మీకు ఏమైనా గుర్తుందా? ఇప్పుడు అలాంటి ఒక ల్యాంతర్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా అలాగే మట్టితో చేసిన ల్యాంతర్ని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కిరసనాయలు అయితే కనిచూపు మెరలో కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఆయిల్ పోసుకుని వెలిగించుకోవడమే అన్నీ కూడా. ఏమన్నా ఉందా అసలు? అబ్బాబా సూపర్ కదా. అసలు దీంట్లో వచ్చేసి వాటర్ పోసుకుని చక్కగా ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు డిజైన్. ఇవి హ్యాంగింగ్ పాట్స్ అన్నమాట. చక్కగా అందులో మట్టి ప్రమిదను పెట్టుకుని దీపం వెలిగించుకుని అలా గాల్లో తగిలించేసుకోవడమే. డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ విఘ్నేశ్వరుడిది వచ్చేసి 600 అంట, ఇది వచ్చేసి 400 చెప్పారు. ఇక్కడ విఘ్నేశ్వరుడిది కింద కనిపిస్తున్నది వచ్చేసి అది కూడా 600 అంట సెపరేట్గా. 600 ఈ కిందది, కిందది ఓన్లీ అదొకటి 600. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.